నేడు తమిళనాడుకు ప్రధాని తిరుచి ఎయిర్‌పోర్ట్ లో కొత్త టెర్మినల్ ప్రారంభం రేపు కేరళ వెళ్ళనున్న మోడీ నిజామాబాద్ లో కొకైన్ కలకలం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి సప్లై ఇద్దరు అరెస్ట్ డ్రగ్స్ స్వాధీనం ఏపీలో ఆగని మున్సిపల్ కార్మికుల సమ్మె నేడు చర్చలకు ప్రభుత్వం పిలుపు మాట్లాడనున్న ఆర్థిక మున్సిపల్ మంత్రులు నేటి నుంచి నాపల్లి ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి ఇవాళ కడపకు శర్మిల కుటుంబంతో కలిసి ఇడుపులపై వైఎస్ ఘాట్ దగ్గర పెళ్లి పత్రిక ఉంచనున్న శర్మిల నేటి నుంచి మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమం ఇవాళే ప్రారంభం ఆరు నెలల్లో 13,000కు పైగా శిబిరాలు విశాఖకు క్యాంప్ ఆఫీసుల తరలింపు ఇవాళ విచారించనున్న హైకోర్టు పిటిషన్లు వేసిన రైతులు ప్రభుత్వం అయ్యప్ప భక్తుని ఢీకొన్న బైరి నరేష్ వాహనం ఏటూరు నాగారం పిఎస్ లో కేసు పరారిలో బైరి నరేష్ రాజస్థాన్ లో తెలంగాణ వాసి మృతి ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్న శివకుమార్ సిరిసిల్ల జిల్లా జగారావుపల్లిలో విషాదం మెట్రో ఫార్మాసిటీ ప్రాజెక్టుని రద్దు చేయం ప్రజా ప్రయోజనాల రీత్యా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎయిర్పోర్ట్ మెట్రో దూరం తగ్గిస్తామన్న రేవంత్ వాహన చట్టంలో సవరణలపై ఆగ్రహం ఉత్తరాదిన ట్రక్ డ్రైవర్ల సమ్మె రేపటి వరకు ఆగిపోనున్న వాహనాలు సూర్య నమస్కారాల్లో గిన్నెస్ రికార్డ్ గుజరాత్లో ఒకేసారి 108 చోట్ల ప్రోగ్రాం అభినందించిన ప్రధాని మోదీ